వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. అండ్ ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గరలో అండ్ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ దగ్గర ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి రింగ్ రోడ్డు. జస్ట్ రింగ్ రోడ్డుకు ఆనుకొని మనకి మెడికల్ డివైస్ పార్క్ అనేది ఉంటుందన్నమాట. ఒక 400 ఎకర్స్లో ఈ పార్క్ అనేది మెడికల్ సంబంధించిన డివైస్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఉంటుందన్నమాట. సో ఇది చూడండి, ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన మెడికల్ డివైస్ పార్కు. సో జస్ట్ ఈ 400 ఎకర్స్ ప్రాజెక్ట్కి జస్ట్ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని మనకు ఒక పెద్ద లేఅవుట్ వచ్చింది, 25 ఎకర్స్ లేఅవుట్. మళ్ళీ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ దీంట్లో మనకి ప్లాటింగ్ సైజ్ కూడా 120 నుంచి 150 160 అట్లా అప్ టు మనకి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్ సైజ్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మీకు చూస్తున్నంతా మనకి మెడికల్ డివైస్ పార్క్ అనమాట. దీంట్లో చాలా కంపెనీస్ అయితే ల్యాండ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఇది ఒక బిగ్ గవర్నమెంట్ వెంచర్ అనమాట, అంటే ఐ మీన్ పార్క్ అనమాట. 400 ఎకర్స్ పార్కు. అండ్ ఈ ఏరియా మొత్తం డెవలప్ చాలా ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కారణం కూడా ఈ మెడికల్ డివైస్ పార్కు. అండ్ ఇది ఎగ్జిట్ నెంబర్ 4కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఓఆర్ఆర్ నుంచి మనకి సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఈ వెంచర్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు అందుకనే అసలు ఈ ఏరియాగానే ముందు చూపిద్దామని చెప్పి ఈ మెడికల్ డివైస్ పార్క్ అనేది నేను చూపిస్తున్నాను. సో ఈ మెడికల్ డివైస్ పార్క్ ఇది జస్ట్ ఈ పార్క్ నుంచి ఇలా లెఫ్ట్ తిరగగానే మనకి వెంచర్ అయితే వస్తుందన్నమాట. సో ఈ లెఫ్ట్ తిరగగానే మనకి కాంపౌండ్ అవతల పక్కన మనకి వెంచర్లోకి ఇలా ఎంటర్ అవుతాము. సో ఇది ఒక 25 ఎకర్స్ వెంచర్ అనమాట, హెచ్ఎండి అప్రూవ్డు. అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. అండ్ అన్నీ కూడా మనకి విల్లా ప్లాట్సే ఉంటాయి. మనకి వర్క్ కూడా నడుస్తుంది, స్పీడ్గా వర్క్ నడుస్తుంది, డెవలప్మెంట్ వర్క్ కూడా. అండ్ 60 ఫీట్ 40 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లో ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ దగ్గర మనకి ప్లాటింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి వెంచర్ అనమాట. మనకి 60 నుంచి 40 అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ అంతా వాస్తు ప్రకారం డిజైన్ చేస్తున్నారు. అండ్ స్ట్రీట్ లైట్సు, ఎవెన్యూ ప్లాంటేషను, ఫుట్పాత్, కాంపౌండ్ వాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగు. సో మొత్తం మనం ఇమీడియట్గా మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేలాగా ఈ వెంచర్ అయితే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ మన బిగ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతుందంటే ఇదంతా రాక్ ఉందన్నమాట ఏరియా. సో మంచి కన్స్ట్రక్షన్ కూడా స్ట్రాంగ్ ఉండేలాగా ఉంటుంది అన్నమాట ఈ ఏరియాలో. అండ్ రింగ్ రోడ్కి జస్ట్ చాలా దగ్గరలోనే ఉంది. అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని కూడా మనకి చాలా విలేజ్ ఉంది అటు పక్కన. అండ్ ఆల్రెడీ చాలా హౌసెస్ కూడా ఉన్నాయి అనమాట పక్కన కాంపౌండ్ వాళ్ళు. అంటే మీరు చూస్తున్నారు కదా, అవన్నీ హౌసెసే ఉన్నాయన్నమాట జస్ట్ ఈ కాంపౌండ్ వాళ్ళు అనుకునే. సో ఇమీడియట్గా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ లొకేషన్ కూడా మంచి లొకేషను. అండ్ మనకి బీరంగూడ కానీ మల్లంపేట కానీ చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ దగ్గరలో కూడా మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇది మొత్తం కూడా మనకి ఆర్1 జోన్ అనమాట. ఇది ఆర్1 మీన్స్ అంటే రెసిడెన్షియల్లోనే టాప్ జోన్ అనమాట ఆర్1 జోను. సో ఆర్1 జోన్లోనే మొత్తం వెంచర్ ఉంది. సో మీకు ఈ పక్కనున్న హౌసెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను కవర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో కాంపౌండ్ అలా అనుకొని ఇట్లా పెద్ద రోడ్డు ఉంది, ఐ మీన్ రోడ్కి ఇట్లా మనకి విలేజ్ కూడా అటు ఇటు మనకి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసింది. అండ్ ఈ ఏదైతే ఈ వెంచర్కి బయట కూడా మనకి 60 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట యాక్సెస్ రోడ్డు. అండ్ ఈ ఏరియా మొత్తం కూడా మనకు చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ దగ్గరలో కూడా చాలా విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి రింగ్ రోడ్కి ఇన్సైడ్లో. అండ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ కూడా సో మెనీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ స్కూల్స్, కాలేజ్ అన్నీ దగ్గరలో అనమాట. ఎవరైతే ఓపెన్ ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అండ్ మెడికల్ డివైస్ పార్క్కి కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని దగ్గర కావాలి, దాని కాంపౌండ్ వాళ్ళు పక్కనే కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ బాగుంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా మనకి మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. పక్కన ఇమీడియట్ ఇల్లు కట్టుకోవచ్చు. అండ్ పక్కన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, సో మెనీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో మంచి లొకేషన్లో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంది. అండ్ నాన్ పొల్యూటెడ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట, మనకి రెసిడెన్షియల్ జోన్లోనే ఉంది. అండ్ అండ్ పక్కన మీకు ఎదురు కనిపించేది కూడా మన స్కూల్ అది అనమాట అది. సో ఇక్కడ మీకు డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 50 టు 60% డెవలప్మెంట్స్ అనేది ఆల్రెడీ వర్క్ చేశారు. అండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది చూడండి, ఇది డ్రైనేజ్ వర్క్ కూడా నడుస్తుంది అనమాట. కర్బింగ్ స్టోన్స్ అన్నీ వేస్తున్నారు. అండ్ దీంట్లో ఆల్రెడీ వాటర్ ట్యాంక్ కూడా ఉంది.
అండ్ రోడ్స్ కూడా మనకి కటింగ్స్ కానీ పక్కన కర్బింగ్ స్టోన్స్ కానీ ప్లాటింగ్ కూడా సపరేట్ కానీ అండ్ వర్క్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుంది. అండ్ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు డైరెక్ట్ కంపెనీస్ చేయాలంటే వాళ్ళకి ఆ నెంబర్ కాల్ చేస్తే మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తారు. మీద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి.